సార్, భూమి మీద ఉన్నటువంటి మందసము ఇప్పుడు పరలోకం వెళ్ళింది అని మీరు చెప్పారు. పరలోకంలో కూడా ఆల్రెడీ మందసం ఉంది కదా? అవును. అంటే ఇప్పుడు రెండు మందసాలు ఉన్నాయి అక్కడ? ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి మందసమేమో అది గుడారము నెలకొల్పబడినప్పటి నుండి గుడారం నెలకొల్పబడినప్పటి నుండి ఉన్నటువంటి ఉపకరణాలు అవి. ఈ భూమి మీద ఉన్నదేమో వాటిని పోలిన రూపంలో చేయబడిందని ప్రకటన గ్రంథం 19:19 నేను చెప్పిన విషయం మీరు ఇప్పుడు నన్ను కోట్ చేసిన విషయము. ప్రకటన 11:19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయములో కనబడెను. ఇది స్టేట్మెంట్. అయితే దీని ఇలా పట్టుకొని మనం హెబ్రీ పత్రికలోనికి మనం వెళ్ళగలిగితే 8వ అధ్యాయము మనకు అట్టి మొదటి నుంచి 8:2 మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహోని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయన. ఇక్కడ 5వ వచనం, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ భూలోకపు యాజకులు అహరోను సంబంధికులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి యాజకులు చేసే సేవ, వాళ్ళు సేవ చేసే ప్రత్యక్ష గుడారం, పరలోకములో ఉండే గుడారమునకు ఇది ఛాయ. ఇది ఛాయ. అయితే నిజమైన గుడారం ఒకటి ఉన్నది. ఆ నిజమైన గుడారమునకు యేసు ప్రభువారు యాజకుడు. నిజమైన గుడారానికి ఆయన యాజకుడు. దయచేసి 11వ వచనం చూడండి, 9:11, 9:11, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధం కానిది, మరి ఘనమైనది పరిపూర్ణమైనదన్న గుడారము ద్వారా ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఈ భూ సంబంధమైనది కాదన్నాడు, పరలోక సంబంధమైనది. మానవుడు చేసింది కాదు, దేవుడే కట్టిన గుడారం. కనుక అక్కడ గుడారం ఒకటి ఉన్నది, దాన్ని నమూనా చూసి మోషే ఇక్కడ చేశాడు. ఇమిటేషన్ అన్నమాట. ఇప్పుడు తాజ్మహల్ యొక్క రెప్లికా ఇక్కడ చేసినట్టు, ఇది రియల్ తాజ్మహల్ కాదు, దాని లాగా ఉంటుంది అంతే. అలాగే పరలోకంలో దీపస్తంభం ఉంది, కరుణాపీఠం ఉంది, మందసం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆ వస్తువుల రూపమును బట్టి దానిలాగా చేయమని దేవుడు చేయించుకున్నాడు. తర్వాత మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇప్పుడు దీన్ని మందసముగా వాడుకోవడానికి కాదు, ఇప్పుడు మనం తాజ్మహల్ బొమ్మ పట్టుకెళ్ళి ఆ తాజ్మహల్ ఆగ్రాలు దాని పక్కన పెట్టామనుకోండి, నష్టం ఏంటి? ఏం లేదు కదా. ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడంటే దీన్ని ఒక విగ్రహం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు దీని మీదనే దేవుడు కనపడ్డాడు కదా, కరుణాపీఠం మీద కెరూబుల మధ్యలో మేఘములో నేను కనబడుదును అని అన్నాడు. దీన్ని ఒక విగ్రహం చేస్తారు వీళ్ళు. అలాగే మోషే అరణ్యంలో పైకెత్తినటువంటి ఇత్తడి సర్పం, దాన్ని కూడా చిన్న భిన్నం చేసి బూడిద చేసి కలిపేశారు. ఎందుకంటే దాన్ని ఒక విగ్రహం చేస్తారు. ఆల్రెడీ దానికి ధూపం కూడా వేశారు, నెహుష్టాను అని, అదొక దేవత అని. ఇశ్రాయేలు యెహోవా దేవుని భక్తులు, పదాజ్ఞలు బాగా ఎదిగిన వాళ్ళు, వీళ్ళు నెహుష్టాను అనే దేవత పేరు పెట్టి ఈ ఇత్తడి సర్పానికి, ఎందుకు దాన్ని చూసి బతికిపోయాం కదా మనం, దేవుని కోపం నుండి ఇదే మన్ని తప్పించింది, దీంట్లో పవర్ ఉందని దాన్ని పూజించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వీళ్ళలో నుండి బయటికి రాలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఐగుప్తు మైండ్ సెట్ అనేది వీళ్ళలోంచి పోవట్లేదు. చిన్న అవకాశం దొరకగానే విగ్రహారాధనపై మళ్ళుకుంటారు. మోషే కొంచెం లేట్ చేశాడు, సీనాయి కొండ మీద ఓ బంగారు దూడ చేసి ఆరాధన చేసుకున్నారు. మోషే చేసిన ఆ ఇత్తడి సర్పాన్ని కూడా దేవతను చేసి ఆరాధించారు. ఇట్లాంటి మైండ్ ఉన్నోళ్ళు ఈ మందసాన్ని ఎందుకు పూజించరు?
అందుకని దేవుడు ఈ రెప్లికాగా ఇక్కడ చేశాను నేను. ఇప్పుడు దీపస్తంభాన్ని వేరే దాన్ని ఆరాధించరు, ఎందుకంటే అక్కడ నేను కనబడుతున్నానని దేవుడు అనలేదు. దట్ ఈస్ ద హోల్ ఇష్యూ అన్నమాట ఇక్కడ. ఏంటంటే దేవుడు నేను ఫలానా చోట ఉంటాను, నేను ఫలానా చోట నేను కనబడతాను అని లేవ్యకాండం 16:2 చూడండి. లేవ్యకాండం 16:2, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును, గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. మందసమ్మ మీద కరుణాపీఠం ఎదుటిన్న అడ్డతెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదు. ఎందుకు? ఆ కరుణాపీఠం మీద మేఘం ఉంటుంది, మేఘములో నేను కనపడతాను యెహోవా దేవుడు అంటున్నారు. ఇంకా దాన్ని ఆరాధించకపోవడం ఉండదు. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఒక విగ్రహాన్ని చేసుకొని ఆరాధిద్దామా అన్నటువంటి ఉబలాటంలో ఉన్నవాళ్ళు ఈ ఇస్రాయేలు ప్రజానీకం. అందుచేత 2 రాజులు 18:2 రండి. ఇంతకుముందు నేను చెప్పిన విషయం 18:4, 2 రాజులు 18:4, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా హిజ్కియా చేసిన పని దానికి ఇశ్రాయేలీయులు నెహిష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు. చూసారా ఎంత ఘోరము? ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పాన్ని ఆరాధించి ధూపం అంట దానికి, అది అది నెహుష్టాన్ అంటే. ఎక్కడుందిరా ధర్మశాస్త్రంలో అంటే, ధర్మశాస్త్రం గోలిమారు దీన్ని చూసి కదా మనం బ్రతికేమంటారు. అంటే ఐగుప్తు వాళ్ళ లోపల ఉంది, బయటికి రాలే. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తునే లోపల మోసుకొని వచ్చారు వాళ్ళు, ఐగుప్తు మైండ్ సెట్. కాబట్టి వీళ్ళు ఈ పామును సర్పపు ప్రతిమకు మొక్కారు. కాబట్టి ఆ మందస మీద నేను ఉంటాను కనుక దానికి వీళ్ళు ఒక విగ్రహం అనే స్థాయి కల్పిస్తారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే దాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయాడు. అయితే రియల్ తాజ్మహల్ పక్కన ఓ చిన్న బొమ్మ కూడా పెట్టినట్టు అక్కడ. కానీ అక్కడ అక్కడైతే దేవదూతలు దాన్ని పూజ చేయరు కదా, దేవదూతలు దాన్ని ఆరాధించారు. భూమి మీద అయితే వీళ్ళు చేస్తారు. సో దేవుడు షిఫ్ట్ చేశారు. అది విషయం. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.